అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నిన్న ఉదయం మన పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గొల్లనపల్లి దగ్గర మన నియోజకవర్గంలోకి ప్రవేశించారు. మండు టెండను సైతం పండు వేనెల్లా భావించి అంత ఎండలో కూడా ఆయనకి సాదర స్వాగతం పలికిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే మన గన్నవరం నియోజకవర్గం విషయం మాట్లాడాల్సి వస్తే దివంగత నేత ప్రీతమ నాయకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మన నియోజకవర్గం పట్ల ప్రత్యేక ప్రేమ చూపించేవాళ్ళు. 2004 ముందు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కేసరపల్లి దగ్గర జైలుకి 30 ఎకరాలు శాంక్షన్ చేసి అక్కడ జైలు పనులు మొదలుపెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకి కలిసి, అన్నా మా ఏరియాలో ఆ జైలు వస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధి ఆగిపోతుందని, ఈ ప్రజలు ఇబ్బంది పడతారన్న, రియల్ ఎస్టేట్ పడిపోతుందని చెప్పిన వెంటనే ఒక్క నిమిషం ఆలోచించకుండా దూరదృష్టితో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు హైదరాబాద్ రాజధానిగా ఉండేది, కానీ విజయవాడలోని గన్నవరం దగ్గరే ఐటీ పార్క్కి 90 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి శంకుస్థాపన చేసిన విషయం మీరందరూ గుర్తుకు తెచ్చుకోవాలి. ఆయన ఎంత దూరదృష్టి విజనున్నయతో మీరు అర్థం చేసుకోండి. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఈ రోడ్లో వెళ్ళే ఫ్లైఓవర్ నిర్మించిన ఘనత కూడా డాక్టర్ రాజశేఖర గారికే దక్కుతుందండి. అలాగే మన గన్నవరం నియోజకవర్గంలో కరువు వచ్చి 2004 4 సంవత్సరాలు రైతులు ఇబ్బంది పడితే రైతు బాంధవుడైన మన నాయకుడు సాగర్ జలాన్ని బ్రహ్మలింగం చెరువు తరలించిన ఘనత కూడా రాజశేఖర గారికే దక్కుతుంది. అలాగే పోలవరం కాలువలకి శంకుస్థాపన చేసిన ఘనత కూడా ఆయనది. ఆయన దివంగత నేత దురదృష్టవశాత్తు చనిపోకుండా ఉండుంటే 2014 ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయిపోయి ఉండేదంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే రాజశేఖర రెడ్డి గారు అంత ముందు చూపుతో మేధా పార్క్ని ఐటీ హబ్గా చేద్దామని గన్నవరాన్ని ఆయన భావిస్తే, ఈనాటి రాష్ట్ర ఐటీ మంత్రి సంగతి చూడండి మీరు ఒకసారి సోదరులారా. మంత్రి లోకేష్ గారు చెప్తాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ అంటాడు. విజయవాడ నగరం ఆటో నగర్లో ఐటీ సర్వన్ ఒక పేరు మీద 7-8 కంపెనీలకి ప్లగ్ అండ్ ప్లే విధానంలో వాళ్ళకి రాయితీలు ఇచ్చి కరెంటు బిల్లులో సగం, అలాంటి ప్రభుత్వ రాయితీలు ఎన్నో ఇచ్చి ఐటీ పరిశ్రమలు తెచ్చానని ప్రెస్ మీట్లు పెట్టి చెబుతూ ఉంటాడు ఆయన. దురదృష్టం ఏంటంటే ఆ ఐటీ సర్వలో అది ఒక్కటి కూడా ఐటీ కంపెనీ కాదు. నేను ఐటీ విభాగానికి చెందినవాడిని కాబట్టి నేను సుస్పష్టంగా చెప్తున్నాను, ఐటీ కంపెనీలు కాదు అవన్నీ, కాల్ సెంటర్లు. ఇది మీడియాను మేనేజ్ చేయడానికి రాష్ట్ర ప్రజలు మభ్యపడతాయి చెప్తున్నాడు తప్ప ఆ కంపెనీలు నేను బహిరంగ చర్చకైనా సిద్ధం. అలాగే ఆ కంపెనీల ఓనర్లు ఎవరు, ఆ కంపెనీలు ఓపెనింగ్ రాలా, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ ఓపెనింగ్లు లేక దురదృష్టం ఏంటంటే ఆయన ఆ 7 కంపెనీలు ఓపెన్ చేశారు వచ్చి. అలాగే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యధిక మంది ఫ్యాన్స్ ఉన్న వ్యక్తి ఎవరు, అందరూ సినిమా హీరోల ఫ్యాన్స్ని కలిపినా కూడా ఫ్యాన్స్ ఎక్కువ ఉన్న నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మాట తప్పడు మడం తిప్పడు, ఒక్క మాట కోసం సోనియా గాంధీని ఎదిరించి ఆయన తండ్రి మరణించిన కుటుంబాలని ఓదారుస్తానని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఆనాడు అందరినీ ఒకేసాట కూర్చోబెట్టి ఓదార్చమని చెప్తే ఆయనకున్న 2 మార్గాల్లో మాట మీద నిలబడదామని బయటకు వచ్చి
విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శాసనసభ్యత్వాన్ని పార్లమెంటు సభ్యత్వాన్ని వదులుకుని రాజకీయ ఉన్నత సాంప్రదాయాలకి పెద్ద పెట్టేసే మనిషి ఎవరన్నా ఈ రాష్ట్రంలో మిగులుంటే అది మా నాయకుడు ఒక్కడే. ఆ మాట కోసం నిలబడిన వ్యక్తికి ఒక్కసారి రాజ్యాధికారం ఇవ్వండని అడుగుదాం అనుకున్నాను, కానీ ఈరోజు పరిస్థితి చూస్తుంటే కృష్ణా జిల్లాలో మా నాయకుడు అడుగుపెట్టేటప్పుడు కృష్ణా బ్యారేజ్ 94లో కనకదుర్గం వారి 94లో కట్టారు. ఆ తర్వాత మరే నాయకుడికి, ఏ రాజకీయ పార్టీ అధినేతకి ఆళ్ళు లేదు ఇళ్ళు లేదు, ఏ పార్టీ వాళ్ళకి లభించని సాదర స్వాగతం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అలాగే ఎడుపులపాయలో ఈయన ప్రారంభించిన ఈ సాహసోపేత ప్రజా సంకల్ప యాత్ర ఇచ్చాపురం చేరేపాటికి చైత్రయాత్ర అవుతుందని భావించాం, కానీ కృష్ణా జిల్లా నడిబొడ్డుకు వచ్చేపాటికే ఇది చైత్రయాత్రగా మారిపోయింది. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికలు ఈ సంవత్సరం వచ్చినా 2019లో వచ్చినా ముఖ్యమంత్రి కాకుండా ఆపగలగటం ఎవరికీ సాధ్యం కాదు. మీరు కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు చూపించిన ఆదరణకి, ఆప్యాయతలకి మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మన గన్నవరం నియోజకవర్గం విషయంకి వస్తే, నాడు పుచ్చలపల్లి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, తర్వాత కాకాని వెంకటరత్నం గారు, తర్వాత ముసునూరు రత్నబోస్ గారు, మూల్పూరు బాలకృష్ణ గారు, మొన్నటి 2014 వరకు శాసనసభ్యులుగా ఉన్న డాక్టర్ దాసరి బాలవర్ధన్ రావు గారు, వీళ్ళందరూ సౌమ్యులు. వీళ్ళెవరు మహానుభావులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గానికి అంతకుముందు అవినీతి మకిలి తెలియదు. ఈ నేను చెప్పిన ఏ పార్టీ శాసనసభ్యులైనా కానీ ఉండాలి, తెలుగుదేశమా కాంగ్రెసా, ఒక్కళ్ళు కూడా గన్నవరానికి అవినీతి మరకే లేదు. అసలు మన గన్నవరం నియోజకవర్గం ఇంతకుముందు దేనికి ఫేమస్? ఎయిర్పోర్ట్కి ఫేమస్. కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వాళ్ళు ఎయిర్పోర్ట్కి వచ్చేవాళ్ళు. ఇవాళున్న దరిద్రం ఏంటంటే ఈరోజు మట్టి కోసం కృష్ణా జిల్లా నలుమూలల మన గన్నవరం మట్టి తరలిపోతుంది, అది మీ అందరికీ తెలుసు. దానికి తార్కాణం నేను ఉదహరించక్కర్లేదు. ఈ రోడ్లలో గొల్లనపల్లి నుంచి వచ్చే రోడ్లు కానీ, గన్నవరం వీధుల్లో, పొర వీధుల్లో ఎక్కడైనా ఈ మట్టి ట్రాక్టర్లు, లారీలే కనపడతాయి. ఇది జగవెరిగిన సత్యం. అలాగే ఈ రాజశేఖర్ రెడ్డి గారు పేదల కోసం ఒకడుగేస్తే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు, ఆయన రెండు అడుగులు వేస్తారు. 104 మళ్ళీ రావాలన్నా, 108 మళ్ళీ రావాలన్నా, ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం గతంలో కన్నా మెరుగ్గా అమలు అవ్వాలన్నా, ఆరోగ్యశ్రీ గతం కన్నా మెరుగ్గా అమలు జరగాలన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తేవటం పేద ప్రజలకు తక్షణ అవసరం. మన ప్రభుత్వం వస్తే ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం లాగా 4కో 10మందికో ఇండస్ట్రీస్లకో లాభం జరగదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం, మధ్యతరగతి వారి కోసమే పనిచేస్తారు. అలాగే ఈ నియోజకవర్గానికి సంబంధించి నిన్న బ్రహ్మలింగం చెరువు గారి దగ్గరికి మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడు. ఆయన చూశారు, అది ఈ ఒక్క చెరువే కాదు, బ్రహ్మలింగం చెరువు ఒకటే కాదు, అది 13-14 ఎకరాలు, అది ముస్తాబాద్లో 800 ఎకరాలు, కొండపావులూరు, పురుషోత్తపట్నం, మన మెట్ట ప్రాంతం కాబట్టి ఇక్కడ చెరువులు ఎక్కువ ఉన్నాయి. ఆ చెరువులన్నింటినీ మొన్న మీరు చదువుకున్నాడు డాక్టర్ని, విద్యావంతుడిని మీరు భావించి స్థానిక శాసనసభ్యుడిని గెలిపించారు. ఈయన ఈ మట్టిని తువ్వేశాడు. అదే మా డాక్టర్ గారు గురుతుల్యులు డాక్టర్ రామచంద్రగారు కనుక ఆ రోజు విజయం సాధించి మీరు గెలిపించుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ చెరువులుగా ఉండేవి, కానీ ఈ దుస్థితి ఈ నియోజకవర్గానికి పట్టేది కాదని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ మట్టికి సంబంధించి పిఎస్సిఎస్ కుంభకోణంలో, ముస్తాబాద్ గ్రామంలో, కాకులపాడు గ్రామంలో ఇలా చెప్పుకుంటా పోతే 2-3 గంటలు పట్టుద్ది, అంత సమయం లేదు. కాబట్టి ఈ మట్టి ఈ ఎన్ని అడుగులు తవ్వారు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉన్నాయి. ఈ చేసిన చిట్ట అంతా మా అధినాయకుడి దగ్గర గతంలో ఉంది, అప్ టు డేట్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన 3 మాసాల్లోపే జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి సారించి ఆ దుర్వినియోగమైన ఈ గన్నవరం ప్రజల డబ్బుని రికవరీ చేస్తానని చెప్పారు. అలాగే ఈ సభా వేదికను ఉద్దేశించి, అలాగే డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారి గురించి 2 ముక్కలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నాకు, దుట్టా అన్న చాలా కోఆపరేటివ్ అని.
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా కనీసం 100 రెట్లు ఎక్కువ ఆయన నాకు కోఆపరేట్ చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్లో డాక్టర్ దుట్టా రామచంద్రరావు గారు ఉంటారు, నేను నియోజకవర్గానికి ఆ పక్కన ఉంటాను. మా నియోజకవర్గం అంబాపురం, నయనవరం, రావరపాడు రింగ్ నుంచి ఏలూరు దగ్గర కొయ్యూరు దాకా అతి బారు చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి మీ సౌలభ్యం కోసం మేమిద్దరం వేరు వేరు కదా, మేమిద్దరం ఒకటే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి, నా దగ్గరికి వచ్చిన సమస్యలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.